కేంద్ర ప్రభుత్వం నిరుపేదలకు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి పిలుపునిచ్చారు. స్థానిక కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలులో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిఎం సోరస్ జాతీయ పోర్టల్ను వర్చువల్ విధానంలో ప్రారంభించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి దేశవ్యాప్తంగా లబ్ధిదారులతో వర్చువల్ విధానంలో వాటి గురించి లబ్ధిని గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా నుండి అధికారులు లబ్ధిదారులతో కలిసి జిల్లా జాయింట్ కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ దేశంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా ఏలూరు గోదావరి సమావేశ హాల్లో హాజరైన లబ్ధిదారులను ఉద్దేశించి జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి మాట్లాడుతూ పిఎం సోరస్ పోర్టల్ ద్వారా బడుగు బలహీన వర్గాల వారి ఆర్థిక అభివృద్ధికి 100,000 రూపాయల వరకు రుణ సదుపాయానికి దరఖాస్తు చేసుకోవచ్చునని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చేసి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సఫాయి కర్మచారీలకు పీపీఈ కిట్లు, మహిళలకు స్త్రీనిధి పథకం ద్వారా రుణాలు, ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం ద్వారా హెల్త్ కార్డులు, పారిశుద్ధ్య కార్మికులకు రేడియం జాకెట్లు, గ్లౌజ్లు, పారిశుద్ధ్య కిట్లను అందజేశారు. కార్యక్రమంలో న్యూఢిల్లీకి చెందిన జాతీయ షెడ్యూల్ కులాల ఆర్థికాభివృద్ధి కార్పొరేషన్ జనరల్ మేనేజర్ కె డేవిడ్, డిఆర్డీఏపీడీ ఆర్ విజయరాజు, ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ వెంకటకృష్ణ, సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ జయప్రకాష్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కుముదిని సింగ్, ఎల్డీఎం నీలాద్రి, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. पहले की सरकारों में आर्थिक सहायता दी जा सकती है, यानी सर फिर सर पूरी इस टाइचर में आपके नाम का काफी एडवांटेज भी लिया मैंने, बचपन में भी लिया और अभी भी लिया कहीं पे गया। प्रधानमंत्री जी जो ये बात कर रहे हैं और ये एक कॉन्फिडेंस होता है क्योंकि ये डिजिटल इकोनॉमी और जो डेवलपर्स है कैपिटल लगता है और तो कोई हिम्मत करते हो देश एक और बड़े अवसर का साक्षी बना।